మరి ఏదైతే కసింకోట మండలం విస్సన్నపేట సర్వే నంబర్ 195/2లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అక్కడ జరుగుతున్నటువంటి భూ మాఫియా మీద ఏ విధంగా కొండల్ని గడ్డల్ని కూడా కప్పేసి మొత్తం నేలమట్టం చేసి వాళ్ళ చట్టాలను అతిక్రమించి అడుగు అడుగునో కూడా నిబంధనలన్నిటి కూడా తిరోధకాలు ఇచ్చి అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఒక భారీ లేఅవుట్ మీద ఫిర్యాదు చేసేందుకు ఇదే కలెక్టర్ గారి దగ్గరికి మరలా కూడా రావాల్సి వచ్చింది జరిగింది పరిస్థితి. ఎందుకంటే గతంలో అనేక మార్లు ఇదే విస్సన్నపేట భూ కుంభకోణంలో మంత్రి తాలూకు బినామీలు మరియు మంత్రి పాత్ర ఉంది, యథేచ్ఛగా అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారు, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పని అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇచ్చిన మాకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. ఈ వారాహి మూడో దశ విజయయాత్ర రాబోతున్నారు. ఇది కారణంగా చూసుకొని ఎక్కడ వేల యొక్క అక్రమాలు బయటపడతాయో అన్న నెపంతో మరి ఈ ప్రభుత్వం పోలీస్ 30 యాక్ట్ని అమల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అడ్డుకోవాలని చూస్తుంది. మేమైతే చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పోలీస్ 30 యాక్ట్ పెట్టుకున్నా, 30x30లు పెట్టుకున్నా, ఇంకొక 100 యాక్ట్లు అదనంగా తెచ్చి బ్రిటిష్ కాలంలో ఏ యాక్ట్లు పెట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ జన సైనికులు కానీ ఎవరిని కూడా ఆ పరిస్థితికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జనానికి చూపించకుండా ఎట్టి పరిస్థితులను ఆపాలని కూడా చెప్తున్నాం. మరలా ఈరోజు కూడా కలెక్టరేట్కి ముట్టడిగా జనసేన పార్టీ యొక్క జన సైనికులతో రావడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క వినతి పత్రాన్ని మళ్ళీ కూడా వాళ్ళకి అందిస్తా ఉన్నాం. ఎప్పటికైనా కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి ప్రభుత్వ భూములను దయచేసి కాపాడాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఈరోజు వీళ్ళందరూ కూడా ఇలా మాఫియా భూ మాఫియా చేసుకుంటూ భూమిని మింగేస్తూ ఉంటే భవిష్యత్ తరాలకు ఎక్కడ కూడా భూమి దొరకని పరిస్థితి. కాబట్టి దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే వరకు కూడా జనసేన పార్టీ అయితే మటుకు నిద్రపోదు, మేము పోరాటం చేస్తూనే ఉంటాం.